తర్వాత డి ప్రోగ్రాంలో అంటే ఇదే కాంట్రవర్సీ, రాకేష్ మాస్టర్ మీద కోపం ఏంటంటే, ఒకరోజు నా దగ్గరికి ఏడుకొండలు వచ్చాడు, జబర్దస్త్ ఏడుకొండలు, మీకు తెలిసి ఉంటుంది. మాస్టర్ నాకు ఇంత కమిషన్ ఇస్తే మీకు ఎలిమినేషన్ అవ్వకుండా మిమ్మల్ని సేఫ్ చేస్తానని అవుట్ అన్న ముందు. నీకు నేనే ఇవ్వడం, నా ఇంటికి వచ్చాడు బోరబన్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఫోన్ చేయండి అన్న. బాను ఇంకోసారి లంచం అడిగా పాట తీస్తాను, నీ పని నువ్వు చూసుకోపో. వీళ్ళిద్దరు క్యారెక్టర్ నాకు ఎందుకో ఒక విధంగా అనిపించింది. సో అక్కడ అప్పారావు పేరు తీసి నామాల ఏడుకొండలు అని పెట్టాను, శివశంకర్ మాస్టర్ పేరు నామాల ఏడుకొండలు. సో ముగ్గురు భార్యలు ఆయనకి, తెలంగాణలో ఒక భార్య రాయలసీమ, అంటే ముగ్గురు భార్యలు మెయింటైన్ చేస్తూ, ఇక మీకు నేను అదే అన్నాను, దొరికిన వాళ్ళంతా అమ్మాయిలను అడిగే క్యారెక్టర్, అది మంచి క్యారెక్టర్ శివశంకర్ మాస్టర్. నేను చెప్పే డైలాగ్స్ కానీ ఆ సబ్జెక్ట్లో కొన్ని అవుట్లైన్లో చెప్పుకుంటూ వెళ్తే మాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి అజయ్ చాలా ఎంజాయ్ చేసి, నాన్నగారికి క్యారెక్టర్ బాగుంటుంది, ఆయన అందరూ ఇంకొక విధంగా ఇలా అంటాడు కదా అందరికీ నమస్కారాలు. సో ఆయన మొగరాయుడులాగా ఆయన చేసే ఇది నేను డిఫరెంట్గా చూపించాలనుకుంటున్నాను శివశంకర్ మాస్టర్. ఇంతకుముందు అన్నారు కదా ఇది ఎలిమినేషన్, అక్కడ నాకు డబ్బులు పే చేస్తే అంటే అతను లంచం ఏడుకోండలు. ఎలిమినేషన్ ఏముంది, తక్కువ లేపేస్తే మాస్టర్ని త్వరగా పంపించకుండా ఉంటే మాస్టర్కి డబ్బులు వస్తాయి కదా. ఇప్పుడు మాకు 40,000-80,000 వరకు ఇంతనే ఉంటుంది పర్ డే. సో ఆ అమౌంట్లన్నీ ఎలిమినేషన్ అవ్వకుండా ఉంటే డబ్బులు వస్తాయి కదా, దాంట్లో నాకు కమిషన్ ఇవ్వు. నేను ఎలిమినేషన్ అవ్వాలా, నా టాలెంట్ మీద ఉంటుంది, లేదా నాకు నచ్చకపోతే నేను వెళ్ళిపోతాను, నీ డబ్బులు నేను ఎందుకు ఇవ్వాలి, ఆ కుక్క కూడు నాకు ఎందుకు రా బాబు అని నా ఫీలింగ్. రాజకీయాలు ఇలాగే వాళ్ళిద్దరు క్యారెక్టర్లు శివశంకర్ మాస్టర్ని చూసుకుంటున్నాను. చలపతి సార్ అని రజనీకాంత్ గారిది పడియప్ప అవన్నీ చేశారు. సో నాకు ఆయన యూనియన్ కూడా ఆయనే సహకరించారు. ఆయన కళ్యాణ్ అని చెప్పాను కదా, మన ఒక ఆడబిడ్డ ఉన్నారు భవానీ మాలేశారు, ఆ బిడ్డ కూడా సహాయం చేశారు యూనియన్కి. అతను మహేష్ బాబుది మహర్షి ఏదో మొన్న వచ్చింది భరత్ అని, నేను చలపతి గారు సిఐ క్యారెక్టర్ చేస్తున్నారు. దీంట్లో వన్ ఆఫ్ ది విలన్గా కిరణ్ అని విజయవాడ, సుహేల్ వచ్చేసి వన్ ఆఫ్ ది హీరోగా, అతనికి ఒక సినిమాలో సినిమా హీరో అట్లా ఆ క్యారెక్టర్. అంటే ఈ ఇతన్నే పెట్టాలని ఏం లేదు, క్యారెక్టర్ డిమాండ్ చేసే వాళ్ళందరినీ నేను సెట్ చేస్తున్నాను. నేను ఒక క్యారెక్టర్ చేస్తున్నాను రాజయ్య, డైరెక్టర్ కూడా మీరే, డైరెక్టర్ నేను. సో దీంట్లో ఏంటంటే ఎన్టీ రామారావుది 4:70 వరకు దానవీర సూరకర్ణ ఏమంటివి ఆచార్యదేవ ఆ సూత కులం నందు ఆ డైలాగు గిన్నీస్ బుక్ రికార్డుకి పంపించారు. సో 4:70 అంటే ఈ డిఫరెంట్ కట్ షాట్స్ చేశారు, ఒకే యాంగిల్లో చేయలేదు. తర్వాత ఈ మధ్య ఈ అబ్బాయి సంపూర్ణేష్ బాబుది 3 మినిట్స్ స్టడీ కెమ్తో డైలాగ్ వచ్చింది. సో నేను ఏకంగా 1/2 అవర్ ఒకే టేక్లో చేస్తున్నాను, 1/2 అవర్ ఒకే టేక్ జిమ్మీ జిప్తో, అది గిన్నీస్ బుక్ రికార్డు పంపించాలని. అసలు 1/2 అవర్ అంటే ఇంతవరకు లేవన్నారు. సో నేను దాని మీద పట్టుకున్నాను. సో నా క్యారెక్టర్ కూడా అందుకే గెడ్డం అని, 1/2 అవర్ డైలాగ్ ఉంటుంది, ఎమోషనల్ అంటే నవ్వడం, ఏడవడం, కషాయకత్వం చూపించడం. ఒక హోమ్ మినిస్టర్ కొడుకుని నేను మర్డర్ చేస్తాను, ఆ క్యారెక్టర్ గమ్మత్తుగా ఉంటుంది. మరి ఏమో చూద్దాం, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అసలు రాకేష్ మాస్టర్ యొక్క హావభావాలు ఎలా ఉంటాయి ఏంటనేది. నాకు కోటా శ్రీనివాసరావు గారు అంటే బాగా ఇష్టం, ఆయనలాగా చెయ్యాలనేది, అంటే ఒక ఆర్టిస్ట్గా అవ్వాలని నాకు ఈ మధ్య అనిపించింది. సో దానికి డైలాగ్స్ మాత్రం అద్భుతమైనవి. అది తప్పకుండా. నేనేమంటానంటే నాన్న, ఈ 100 రూపాయలు అనే దాన్ని నేను తీసుకెళ్ళి పేద, ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్లు అందరూ నా యూనియన్ నుంచే పెట్టుకుంటున్నాను, తెలంగాణ కలమతల్లి యూనియన్ ఉంది కదా, వాళ్ళకి ఏ డ్యాన్స్ మాస్టర్ని కూడా నేను ఎంకరేజ్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ మన సినిమాతో ఇప్పుడు యూనియన్ పెట్టిన తర్వాత, రేపు 3 రోజుల్లో ఒక సాంగ్ వచ్చింది నాకు,
ఇక్కడే హైదరాబాద్లో మహబూబ్ నగర్ సైడు సాంగ్ చేస్తున్నాం. సో ఇట్లా నా దగ్గర ఉన్న మాస్టర్లందరినీ కూడా ఈ సినిమాతోనే పరిచయం చేస్తున్నాను. ఫస్ట్ మీ దగ్గరే అనౌన్స్ చేస్తున్నాను. మా మాస్టర్లు కొత్తగా 100 రూపాయలు కట్టిన వాళ్ళకి డ్యాన్స్ మాస్టర్గా అవకాశాలు ఇస్తున్నాను, డ్యాన్సర్స్గా అవకాశాలు ఇస్తున్నాను. వాళ్ళు కూడా 100 రూపాయలు కట్టేసేసి సినిమాకి కూడా ప్రొడ్యూసర్గా 100 రూపాయలు పెట్టండి అంటున్నాను. మనం ముందు మన ఇల్లుని మనం కాపాడుకుంటే బయట వాళ్ళు కూడా వస్తారు కనుక. సో ఈ 100 రూపాయలతో సినిమాతో 3 సినిమాలు తీస్తున్నాను.